చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు తనను ఆదరించిన రాజమహేంద్రవరం ప్రజల పట్ల నారా భువనేశ్వరి కృతజ్ఞత చాటుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల విస్తరణలో భాగంగా రాజమహేంద్రవరంలో బ్లడ్ బ్యాంక్ ప్రారంభించారు. గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సౌజన్యంతో ప్రకాష్ నగర్లో ఏర్పాటు చేసిన బ్యాంక్తో పాటు ఎన్టీఆర్ సంజీవని మొబైల్ క్లినిక్ ను భువనేశ్వరి ప్రారంభించారు. రాజమహేంద్రవరం ప్రజలు తన కుటుంబ సభ్యులతో సమానమని ఆమె చెప్పారు. రాజమండ్రి నా మనసుకి ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఆ 53 రోజులు మొదటి రోజు ఎక్కడికి వెళ్తున్నావు కూడా నాకు తెలీదు. కోటేశ్వరరావు గారు అనే ఆయన్ని నా జీవితంలో ఎప్పుడూ నేను మర్చిపోలేని వ్యక్తి. ఏమి అడగకుండా మాకు ఆశ్రయం ఇచ్చి నీళ్లు నుంచి భోజనాల నుంచి ప్రతి ఒక్కటి వసతి ఆయన మాకు కల్పించారు. అట్లా చాలామంది దాతలు ముందుకొచ్చి నన్ను ఒక తోబుట్టులాగా చూసుకున్నారు ప్రజలు. ప్రజలు అంటాం నాకు ఇష్టం లేదు, అది కుటుంబ సభ్యులు వాళ్ళందరూ. అందుకే కూడా మేము బ్లడ్ బ్యాంక్ అనేది 4-5 చోట్లలో మేము ఆలోచించేటప్పుడు ఏ చోట్ల ప్రారంభిద్దాం అనుకున్నప్పుడు నాకు ముందల తట్టింది రాజమండ్రి రాజమహేంద్రవరం. నేను మర్చిపోలేదు గనక ప్రజల్ని బ్లడ్ బ్యాంక్ ఇక్కడికి తీసుకొచ్చాం. అదే కాదు, ఆరోగ్య రథం కూడా ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి అందుబాటులో ఉంటుంది మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆరోగ్య రథం కూడా.